బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు బీసీ నాయకులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూర్పాలెంలో బీసీల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ సుపరిచితుడైన డాక్టర్ గుంటవల్లి సుబ్బారావు రానున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థిగా పోటీకి సిద్దమవుతున్నారని చెప్పారు. చీరాల అసెంబ్లీ సీట్ను అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని నినాదంతో జరిగిన సమావేశంలో హైమా హాస్పిటల్ అధినేత డాక్టర్ గుంటవల్లి సుబ్బారావు మాట్లాడారు. వైద్య వృత్తిలో చీరాల ప్రజలందరూ తనను ఆశీర్వదించినట్టే సమాజ సేవలో తనను ఆదరించాలని కోరారు. బీసీ అభ్యర్థికి అండగా బీసీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దామల శ్రీకృష్ణ పాల్గొన్నారు. అన్ని గ్రామాల కన్నా, మున్సిపాలిటీ కన్నా, తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల కన్నా ఈపురపాలనకు ఒక విశిష్టమైన ఒక ప్రాధాన్యత కలిగిన ఒక ప్రాముఖ్యత కలిగిన ఒక విశేషమైన శక్తి అన్ని కూడా ఈపురపాలెం ప్రజలకు ఉన్నాయి. ఈపురపాలెం ప్రజలు తీసుకున్న నిర్ణయమే రేపు మన బీసీ అభ్యర్థులు సత్యసభలో తగ్గ అవకాశాలు ఉన్నాయని మనం చేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలు ఎంతో మంది పేదలు ఎన్నో రకాల సమస్యలు వచ్చినప్పుడు నా వంతుగా 24 గంటలు పనిచేసి తల్లి బిడ్డలను కాపాడడం జరిగింది. అయ్యో ఈరోజు ఏదో చేస్తానని కాదు, చేసి చేశాను. దాంట్లో నేను గొప్పవాడు అనుకోవట్లేదు, దాంట్లో నా బాధ్యతలు చేశాను. అట్లాంటి బాధ్యత గల మనిషి రేపు సంఘ సేవకుడిగా ఒక రాజకీయ నాయకుడిగా వస్తే చాలా మంచిదని చెప్పి మరి ఇలా మన ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అవకాశం వస్తే ఇక్కడ చేనేతల కోసం పెద్దలు పరగలగోట గారి మార్గంలో ప్రజా సమస్యల మీద, చేనేత సమస్యల మీద పోరాటం చేస్తారని, ఈ ప్రాంతంలో ఉన్న మెజార్టీ బీసీ ఎస్సీ వర్గాల పేదల కోసం, బీసీ వర్గాల ఉన్నతి కోసం నా వంతుగా నేను అన్ని రకాల పోరాటం చేస్తారని అవకాశం ఇస్తే దాకా ఎట్లయితే వృత్తిని నిరూపించానో సంఘ సేవలు నిరూపిస్తానని తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన కార్యకర్తలకు, పెద్దలకు, అందరికీ కూడా అందరికీ మరొకసారి అందరికీ నమస్కారాలు.